చేశాడు ఆయన. అంటే ఎక్కడెక్కడైతే మద్యం తయారవుతున్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ మొదట ఆక్రమించుకున్నారు. అంటే తయారీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎంత తయారైందో ఎవరికీ లెక్కలు చెప్పలేదు. తయారైన తర్వాత రవాణా అంతా కూడా వాళ్ళే చేశారు. లారీల్లో తీసుకొని వచ్చి షాపులకు సప్లై చేయడము, రాష్ట్రం అంతా సప్లై చేయడము, అన్ని షాపులకు చేయడము, అన్ని వాళ్లే చేశారు. షాపులను మాత్రం గవర్నమెంట్ షాపులు వాడుకున్నారు. అక్కడ లోపల ఉండే ఆ షాపులో ఉండే అమ్మే వ్యక్తులు లేకపోతే లెక్కలు చూసే వ్యక్తులు దాన్ని నడిపి వెనకాల వ్యవహారం వాళ్ళంతా అన్ని వాళ్ళ వాళ్లే. ఎంత అమ్మినారు అంటే లెక్కలేదు. పోనీ ఇవన్నీ లెక్కల్ని చూడడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇంతకు ముందు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులతో సమానం, వాళ్ళందరూ వాచ్ చేస్తారు కదా. అందువల్ల వాళ్ళందరినీ కూడా ఎక్సైజ్ మీకు పని లేదు, మీరు ఈ పని చేయడానికి వీలేదు, సెబ్బులు అని కొత్త డిపార్ట్మెంట్ పెట్టి దానికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వీళ్ళ కోరలు పీకేశారు, వీళ్ళకున్న అధికారాలన్నీ తీసేశారు. సో ఇంక అడిగేది ఎవడు, డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకపోయా మొత్తం వీళ్ళే పైనుంచి కింద దాకా ఉండ్రి. మీరు చెప్తున్నట్టుగా డిజిటల్ కరెన్సీ వాడితే అది బ్యాంకుల్లో తెలుస్తుంది కాబట్టి డిజిటలే లేకుండా ఫోన్ పే లేదు, ఏటీఎం పేటిఎం లేదు, ఏటీఎం లేవు, లేదా స్వైపింగ్ మిషన్స్ లేవు, డెబిట్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, ఏమీ లేదు. మొత్తం డబ్బులు వచ్చినాయి మూటలు మూటలు కట్టి నేరుగా తీసుకెళ్లి జగన్మోహన్ ఇంట్లో పడేయడమే. ఇది జరిగింది అని ఇంకో విచిత్రం చూడండి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడాను, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ మీద మాకు అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినారు. అంతెందుకు ఈ రోజు ఇంత, మీరు 2 సంవత్సరాలుగా మీరు ఎంతో స్టడీ చేసి దీని మీద ఎన్నో డిబేట్లు పెట్టినారు, అంతెందుకు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు డిబేట్లో. ఈ ఎవరికీ కూడా ఎంత డబ్బులు కొట్టేసినారనే సమాచారం కూడా లేదు. అంటే కొంతమంది వేల కోట్లు అంటాం, కొన్నిసార్లు లక్షల కోట్లు అంటాం, కొన్ని ఇన్ని వేలు అంటాం. ఎంత విచిత్రంగా ఉంది అంటే అసలు ఎవరికి ఎంత కొట్టేశారో తెలియనంత పెద్ద స్థాయిలో ఈ వ్యవహారం నడిచింది. ఇది ప్రజలకు కూడా ఆసక్తిగా ఉంది. మనమే ఇలా మాట్లాడుకుంటుంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి నేనే లేదా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కానీ లేదా మిగతా పార్టీ పెద్దలని కానీ ఎవరు కూడా ఇంత డబ్బులు కొట్టేసినారు అని అంటే తువ్వే కొద్దీ ఇంకా కనపడతామని, మొదట్లో కొన్ని వేల కోట్లు అన్నారు, తర్వాత తువ్వే కొద్దీ 50,000 కోట్లు దాటింది అన్నారు, మళ్ళీ తువ్వే కెళ్ళి 98,000 కోట్లు అన్నారు, మళ్ళీ తవ్వుతుంటే 100,000 అన్నారు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంటున్నారు. అంటే ఆశ్చర్యం వేస్తుంది వెంకటకృష్ణ గారు. అంటే ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకుంటే ప్రజలకే లేదా జర్నలిస్టులకే ఎమ్మెల్యేలు ఊహకు అందని విధంగా డబ్బులు కొట్టేయచ్చా? అంటే మనం వెతుక్కోవడానికి ఇప్పుడు గఫూర్ గారు కూడా చెప్తా ఉన్నారు, వచ్చి 4 నెలలు అయిపోయింది ఇంకా లెక్కలు తీర్చి లోపలేసాయి, లెక్కలు తేలలే అది మాత్రం క్లియర్. ఈ రోజు కూడా అసెంబ్లీలో పెద్ద చర్చ దీని మీద ఎంత కొట్టేశాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, ఐపీ పెట్టినప్పుడు అంట నా డబ్బులున్నాయని వస్తారట. ఆ రకంగా ఈ రోజు ప్రభుత్వం మారి ప్రభుత్వం వీటన్నిటి మీద దర్యాప్తు మొదలు పెట్టేసరికి నాకు డబ్బులు ఇవ్వాలా అని అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇక్కడ తప్పు ఉంది కాంట్రాక్టర్లు ఈ తప్పు జరిగి ఒక తప్పు పట్టుకునే లోపల ఇక్కడ కూడా తప్పు ఉంది ఇక్కడ కూడా తప్పు ఉంది అని చెప్పేవాళ్ళు. వెండి చూస్తా ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికే 4 నెలలు దాటింది, ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్. అంటే దర్యాప్తు పూర్తయి ఒక కొలిక్కి వస్తే కదా తర్వాత వాళ్ళ మీద చర్యలో ఇంకోటో ఇంకోటో. మనం ప్రభుత్వంలోకి వచ్చి అంటే ప్రిలిమినరీగా డాక్టర్ గారు ప్రిలిమినరీగా ఏ కేసులోనైనా ఏ స్కామ్ అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పుడు విజిలెన్స్ దర్యాప్తు ఇప్పటి వరకు వచ్చిందంటే వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు, ఎస్టాబ్లిష్ చేసి నివేదిక ఇచ్చారు. సో నివేదిక ఇచ్చారు అని అంటే స్కామ్ జరిగినట్టు రూఢి అయ్యింది కాబట్టే సిఐడికి ఇస్తున్నారా, లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సిఐడికి ఇస్తున్నారా? లేదు వెంకటకృష్ణ, అంటే ఫ్యాక్ట్స్ తెలియడం, అంటే ప్రజలకు ఫ్యాక్ట్ తెలియాల. ఇప్పుడు మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిన విధానం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే మనం వెళ్ళి ఫ్యాక్టరీల మీద రైడ్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఆ సెబ్ అనేటువంటి వ్యవస్థ తీసేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీని దగ్గర తీసుకొని వచ్చి దాని లెక్కలంతలో ఇంకోటి అంటే ఎంత పక్క పగడ్బందీగా చేసి ఉంటారంటే నేను ఎప్పుడు మనం అనుకునేవాళ్ళం కూడా, నేను కూడా చెప్తాను, మాము పోలీసుడు కంటే దొంగ చాలా తెలివైన వాడట. సో తప్పు చేసిన తర్వాత ఏ దొంగ అయినా సరే ఏ నేరస్తుడైనా సరే ఆధారాలను చెరిపేయడానికి ప్రయత్నం చేస్తారు మొట్టమొదటి చేసిన వాళ్ళు. అదే కదా
మదనపల్లిలో ఫైళ్లు తగలబడినా లేకపోతే అక్కడ విజయవాడ దగ్గర ఫైల్ తగలబడే కేసులన్నీ అయ్యే. ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,380 వరకు షాపులు ఉన్నట్టుగా నాకు చూచాయిగా తెలుసు. ఇన్ని వేల షాపుల్లో ఎంత మద్యాన్ని అమ్మారు, ఎంత సేల్ అయ్యింది, దాని ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎంత వాళ్ళు అంటే లెక్కల్లో ఉన్నవి ఎంత అమ్మినారు, లెక్కల్లో లేనివి ఎంత అమ్మినారు అంటే ఎవ్వరి దగ్గర సమాచారం ఉన్నట్టు కనపడలేదు. వెంకటకృష్ణ గారు వాళ్ళందరూ అక్కడ అమ్మిన వాళ్ళంతా మాయమైనారు. వాళ్ళందరూ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, టెంపరీ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు చేతి దురుపుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ ఆ ముఠాలో సభ్యులే. వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏమిటో తెలియట్లేదు. ఈ రకంగా ఆధారాలన్నీ చెరిపోయడం వల్ల అన్ని తవ్వడం కూడా కష్టమే. తయారయ్యే దగ్గర కొంత సమాచారం దొరికింది, అది తయారైన మద్యము షాపు దాకా 2 రెట్లు తయారైంది. తయారైంది 10 బాటిల్ అనుకోండి,